డిజిటల్ హైవే గా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెచ్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి, భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. ఆచంటలో టీడీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. జెండా కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. టీడీపీ రా కదిరిరా పేరుతో సభ ఏర్పాటు చేసింది. చంద్రబాబు స్టేజ్పైకి చేరుకునే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ జెండాలతో ఫ్యాన్స్ వచ్చారు. వేదిక దగ్గరకు చేరుకోవడంతో వారిని టీడీపీ వాలంటీర్లు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. ఆచంటలో టీడీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. జెండా కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. టీడీపీ రా కదిలిరా పేరుతో సభ ఏర్పాటు చేసింది. చంద్రబాబు స్టేజ్పైకి చేరుకునే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ జెండాలతో ఫ్యాన్స్ వచ్చారు. వేదిక దగ్గరకు చేరుకోవడంతో వారిని టీడీపీ వాలంటీర్స్ అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. మెత్తం రఘురామ్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి. ఆచంటలో టీడీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. జెండా కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. టీడీపీ రా కదిలిరా పేరుతో సభ ఏర్పాటు చేసింది. చంద్రబాబు స్టేజ్పైకి చేరుకునే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ జెండాలతో ఫ్యాన్స్ వచ్చారు. వేదిక దగ్గరకు చేరుకోవడంతో వారిని టీడీపీ వాలంటీర్లు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. ఇటు తిరువూరు సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జెండాలు దర్శనమిచ్చారు.